ఇక గుంటూరు జిల్లా తాడేపల్లిలో పేకాడుతున్న 8 మంది మహిళల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. పట్టాభిరామయ్య కాలనీలోని ఓ ఇంటినే క్లబ్ గా చేసుకుని పేకాట జోరుగా సాగిస్తున్నట్లు సమాచారం రావడంతో ఖాకీలు నిఘా పెట్టారు. మెరుపు దాడి చేసి పేకాట గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ అటాక్ కి అక్కడున్న మహిళలు బిత్రపోయారు. ఎలా తప్పించుకోలో తెలియక అడ్డంగా దొరికిపోయారు. ఈ 8 మంది మహిళల నుంచి 136,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. మహిళల పేకాటకు సంబంధించి పూర్తి వివరాలు మా గుంటూరు ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. థ్యాంక్ యూ. ఏదైతే గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతం ఏదైతే గుంటూరు జిల్లాలో ఉంది, దాదాపు గుంటూరు జిల్లాలో మంగళగిరి, తాడేపల్లి రాజధాని ప్రాంతం కూడా ఇప్పుడు దాదాపు విలాసవంతమైన భవనాలు అయితే ఏర్పడ్డాయి. అక్కడ ఒక ఈ రాజధాని కేంద్రంగా చేసుకొని ఒక నయా వరవడికి తరలిపారని చెప్పచ్చు. ప్రధానంగా జూదం, పేకాట మరియు ఇలాంటి కార్యక్రమాలు నిలయంగా మంగళగిరి, తాడేపల్లి ప్రాంతం ఉందంటే ఎంతో ఆశ్చర్యం చెప్పాలి. ప్రధానంగా చూసినట్టయితే మహిళలే ఈ జూదంలో పాల్గొంటున్నారంటే ఎంత దారుణమో చెప్పవచ్చు. అయితే గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఇటీవల కాలంలో ఓ అపార్ట్మెంట్లో ధనికులైన మహిళలు కొంతమందిని పోలీసులు రెడ్ హ్యాండ్గా పట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా నిన్న కూడా ఇదే సంఘటన చోటు చేసుకోవటం మరియు ఆ ప్రాంతంలో ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే వివిధ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఏదైనా పురుషులు ఎక్కువగా ఈ పేకాట ఆడుతూ దాదాపు 1,000 నుంచి 1,00,000 వరకు పోగొట్టుకున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రధానంగా ఇటు గుంటూరు కానివ్వండి, మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో అనేక అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అనేక అపార్ట్మెంట్స్ లో ఏదైతే ఉద్యోగస్తులు కానివ్వండి, వివిధ వ్యాపారస్తులు కానివ్వండి, వివిధ హోదాల్లో వచ్చిన వాళ్ళు ఎక్కువగా తాడేపల్లి, మంగళగిరి రాజధాని ప్రాంతాల్లో ఉంటున్నారు. మరోపక్క రాజధానిలో దాదాపు క్రితంలో భూములు అమ్ముకుని దాదాపు 1,00,000 రూపాయలు ఏదైతే డబ్బులు ఉన్న నేపథ్యంలో మహిళలు ఎక్కువగా దీనికి ఈ పేకాట అనే దానికి కూడా అలవాటు పడిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇటు బ్యూటీ పార్లర్లు కానివ్వండి, ఇటు అపార్ట్మెంట్స్ టార్గెట్ చేసుకుంటూ దాదాపు ఒక 10 మంది 20 మంది కలిసి మహిళలు తరచూ ఈ అయితే ఈ జూదానికి అలవాటు పడి వేలు పందాలు పెట్టి ఆడుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇదిలా ఉంటే మరోపక్క గుంటూరు నగరంలో దాదాపు చాలా ప్రాంతాల్లో ఇది ఏదైతే బ్యూటీ పార్లర్లు అని బోర్డు ఉంటుంది, లోపల మాత్రం ఇదే తొంత జరుగుతుంటది. ఇటీవల కాలంలో గుంటూరు నగరంలో కూడా ఒక అపార్ట్మెంట్ లో మహిళలు కూడా కొంతమందిని పోలీసులు వలపని పట్టుకున్నారు. ఏదైనా గట్టి నిఘా పోలీసులు ఏర్పాటు చేసి ఇలాంటివి జిల్లాలో జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. మరోపక్క ఈ పేకాట క్లబ్బులు మరో ఎక్కువగా క్లబ్బులు ఉండటం కానివ్వండి, వీటిని చూసి ఎక్కువగా పురుషులే కాదు మహిళలు కూడా దానికి ఆకర్షితులు అవుతున్నారని చెప్పేది కూడా విశ్లేషకులు కానీ ప్రముఖ జిల్లాలో చర్చనీయంగా మారిందని చెప్పవచ్చు. ఏదేమైనా ఈ రాజధాని ప్రాంతంలో గుంటూరు కానివ్వండి ఈ ప్రాంతాల్లో ఇలాంటి కల్చర్ ఏదైతే మహిళలే ఇలాంటి వాటికి అలవాటు పడటంపై తీవ్ర విమర్శలు అనేది ఎదుర్కొన్న పరిస్థితి మనకు కనపడుతుంది. దీనిపై పోలీసులు మాత్రం పూర్తిగా దృష్టి సారించి ఈ అపార్ట్మెంట్లలో జరుగుతున్న కానివ్వండి ఆ ఏరియాలో ఎక్కువగా నిఘా పెట్టడం కానివ్వండి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం కానివ్వండి, ఇలాంటి ఒక అపార్ట్మెంట్ లో ఒక వ్యక్తి ఏదైతే వ్యక్తికి ఇలాంటి ఏదైతే సీసీ కెమెరాలు నిఘా కానివ్వండి అన్ని ఏర్పాటు చేసినట్టయితే ఇలాంటివి ఈ కల్చర్ అనేది తగ్గొచ్చు అనేది కూడా చెప్పవచ్చు. ఓటు